సార్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు తెలుపుచున్నాను. ఈ సమయంలో మనం ఆరాధన ప్రారంభించుకుని మన ప్రార్థన ప్రారంభించుకుని ఆరాధన ప్రారంభించుకుందాం. ఈ సమయంలో మరి పాటల ద్వారా దేవుని మహిమపరుద్దాం, వాక్యం ద్వారా కూడా విశేషమైన మాటలు అయ్యగారు అందిస్తారు కనుక ఈ సమయంలో వచ్చిన ప్రార్థన చేసుకుని ప్రారంభిద్దాం. దయగారు తండ్రి, నీకు స్తోత్రం ఆచరికడానికి స్థుతులు ప్రభు. నాయనా అయ్యా ప్రభు, నీ సమయంలో ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకు స్థుతులు ప్రభు. నీ ఆత్మతో మీరు సంధించి ఆదరించి బలపరచమని వచ్చాను ప్రభు. అయ్యా ప్రభు, పాటలతో మహిమపరుస్తుండగా అయా ఎలాంటి శివశక్తి దేశనామం దొరికించమని అడుగుతాను ప్రభా. అయా ప్రభాక్యం ద్వారా అనేక మంది అయా ప్రభునైనా నెమ్మది పొందే వాక్యం దయచేయమని అడుగు, శక్తి బలం మాకు దయచేయమని అడుగుచు. మాటల ప్రభునైనా నీవే నడిపించమని అడుగుచు, నీవే బోరగండి నడిపించమని అడుగుచు ప్రభా. అయా నీ దాసుని జ్ఞాపకం చేసుకుని ప్రభా, ఈ సమయం మాకు ఇచ్చిన అవకాశం పెట్టి స్తుతుడు స్తోత్రాల నుంచి మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమును విడిచి నా తండ్రి అందరికి నమస్కారం. ha 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 ha
స్తోత్రములు. దేవుని యొక్క కృపను బట్టి ఈరోజు ప్రభు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి ప్రభు నామాన్ని మహిమపరుచుదాం. ప్రభు యొక్క కృపా భావాలను బట్టి, ప్రభు యొక్క ఆశ్చర్య కార్యాన్ని బట్టి, ప్రభు మనకి ఇచ్చిన సమయాన్ని, ప్రభు మనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. ప్రభు పేరట మరి లైవ్లో మరి ప్రేమించి దేవుని యొక్క వాక్యం వినడానికి ఇచ్చేసిన మరి మమ్మల్ని ప్రేమ కృపను బట్టి మరి ప్రభు పేరట మీ అందరికి కూడా మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అందరి వందనములు. దేవుని యొక్క శక్తిని బట్టి ఈరోజు యాకోబును దేవుడు ప్రేమించట, ఏశావును దేవుడు ద్వేషించట. కనుక అబ్రహాము కుమారుడు ఇస్సాకు రిబ్కాకు కలిగిన కుమారులు ఏశావు యాకోబు. కనుక ఏశావు జ్యేష్ఠుడు, యాకోబు రెండవ కుమారుడు. కానీ జ్యేష్ఠుని దేవుడు ద్వేషించాడు, చిన్నవాణ్ణి దేవుడు ప్రేమించాడు. కానీ ఒకరిని ప్రేమించడం, ఒకరిని ద్వేషించడం, దేవుడు కూడా ఒకరిని ప్రేమించట, ఒకరిని ద్వేషించట, దేవుళ్ళు కూడా ఎలాంటి భేదాభిప్రాయాలు దేవుళ్ళు కూడా ఉంటాయా అనే క్వశ్చన్ మార్కులు వేయవచ్చు. ఒకరిని ద్వేషించడం ఏమిటి, ఒకరిని ప్రేమించడం ఏమిటి? ఇద్దరు కూడా భక్తి కలిగిన ఇస్సాకు రిబకా యొక్క కుమారులే కదా. మరి దేవుడు ఒకరి మీద ప్రేమ చూపించడం ఏమిటి, ఒకరి మీద ద్వేషం చూపించడం ఏమిటి అనేది మనకు చాలా సందర్భాల్లో మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ప్రేమించుట ద్వేషించుట అనేది అది ప్రభు యొక్క దేవుని స్వాధీనంలో ఉంది. కానీ ఆయన ప్రేమించగలడు, ద్వేషించగలడు. కనుక పాపిని ప్రేమించుతాడు దేవుడు, పాపాన్ని ద్వేషిస్తాడు. పాపంటే దేవునికి ఎనలేని ప్రేమ. పాపిని ఏ విధంగా అయినా రక్షించవచ్చని. కానీ పాపం అంటే దేవునికి ప్రేమ కాదు. పాపం పాపులను, పాపాన్ని ద్వేషిస్తాడు. నువ్వు పాపిగా అని దేవుని దగ్గర ఒప్పుకుంటే ఆయనని ప్రేమించడానికి సిద్ధముగానే ఉన్నాడు. కానీ పాపంలో ఉంటే పాపాన్ని దేవుడు ద్వేషించేవాడు అని మనకి ఇక్కడ వాక్య సారాంశాల్లో మనకు అర్థమవుతుంది. పాపిగా ఉన్నావా, పాపంలో ఉన్నావా? పాపి అయితే ప్రభు తప్పనిసరిగా నిన్ను ప్రేమిస్తాడు. పాపం అయితే పాపాన్ని ద్వేషించేవాడు, నీలో ఉన్న పాపాన్ని దేవుడు ద్వేషిస్తాడు. మలాకి గ్రంథం 1:1 దగ్గర చూసుకుంటే 4 వరకు దేవుని యొక్క లేఖన భాగాన్ని మనం చదువుదాం. క్రీస్తు పూర్వం 450 క్రితం ఈ వాక్యము వ్రాయబడి ఉంది. ప్రభు పుట్టక మునిపే 450 క్రితమే ఈ వాక్యాన్ని, మలాకి గ్రంథంలో వాక్యాన్ని ప్రభు రాశాడు. దీనిలో 4 ప్రాముఖ్యంగా ఉంటాయి. 55 దీనిలో వ్రాయబడి ఉంటాయి. కనుక మరి ఇది ఈ వాక్యము పాలస్తీన దేశంలో వ్రాయబడి ఉంది. ఈ వాక్య సారాంశం ఏమిటంటే, లోతు లేని భక్తిలో ఉన్న ఇస్రాయేలును గద్దించుట. లోతు లేకుండా భక్తిలో ఉన్న, భక్తి కలిగిన వారుగా ఉన్నారు, కానీ లోతులు లేని వారుగా ఉన్నారు. అలాంటి ఇస్రాయేల్ ప్రజలను గద్దించడానికి మలాకి గ్రంథం రాయబడింది. పాత నిబంధన గ్రంథంలో, ప్రవక్తల గ్రంథంలో, చరిత్ర గ్రంథాల్లో చివరి గ్రంథం మలాకి గ్రంథం. చరిత్ర గ్రంథాల్లో మొదటి గ్రంథం యోషువ గ్రంథం, చరిత్ర గ్రంథాల్లో చివరి గ్రంథం మలాకి గ్రంథం. మలాకి గ్రంథం ఉద్దేశం ఏమిటంటే, లోతు భక్తిలో లేని ఇస్రాయేల్ ప్రజలను గద్దించడానికి ఈ మలాకి గ్రంథం రాయబడింది. మలాకి వచ్చే సమయానికి ప్రవక్త చిన్న ప్రవక్తలలో చిన్న ప్రవక్త. కానీ ప్రవక్తలలో చిన్న ప్రవక్త ఈ చిన్న ప్రవక్త ఈ తర్వాత
మరి మత్తయి సువార్త వారికి గాఢాంధకార దినము అలాగా 400 సంవత్సరాలు ఏ ప్రవక్త ఏ ప్రవచనాలు ఏమీ లేవు మరలా బాప్తిస్మ వచ్చే బాప్తిస్మ వచ్చే బాప్తిస్మ ఇచ్చే యోహాను వచ్చే వరకు ఏమీ లేదు 400 సంవత్సరాలు చీకటమై చీకటి జీవితం ఇక్కడి వరకు మలాకి గ్రంథం వరకు ఎంత వేగిరంగా ప్రవక్తలు ప్రవచించారో ఈ కొత్త నిబంధన గ్రంథం వచ్చే సమయానికి అంటే బాప్తిస్మ ఇచ్చే యోహాను వచ్చే సమయానికి 400 సంవత్సరాలు ఏ ప్రవక్త లేడు అంత నిశ్శబ్ద కాలం అంత నిశ్శబ్ద కాలం చీకట కాలం కానీ ఈ ప్రవక్త లోతు భక్తిలో లేని వారిని అంటే ఇశ్రాయేలుని గద్దించడానికి ఈయన పూనుకున్నాడు ఎవరు మలాకి కనుక వారు ఉద్దేశించి వారికి కలుపు కలగటానికి లోతు భక్తిలో ఉన్నావా లోతు భక్తులు లేవా లోతు భక్తిలో ఉంటే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు లోతు భక్తిలో లేకపోతే నిన్ను ద్వేషిస్తాడు అని వారు కలుపు కలగటానికి ఈ గ్రంథం యాకోబుని ఏశావుని దేవుడు ఎన్నుక చేసుకుని ఈ యొక్క వాక్యాన్ని వ్రాయటం ప్రారంభించాడు ఎవరిని ఎన్నిక చేసుకున్నాడు యాకోబుని ఏశావుని ఎన్నిక చేసుకుని ఈ వాక్యాన్ని రాస్తున్నాడు కానీ మలాకి గ్రంథమే కాదు మీరు చదవాల్సిన అవసరం లేదు ఆ 9వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం 13వ వచనం వరకు కూడా రోమీయులకి రోమా సంఘానికి పౌలు గారు కూడా ఈ యొక్క రోమా సంఘానికి దైవభక్తుల ద్వారా ఉద్దేశించి ఈ యొక్క వాక్యము వారికి కూడా తెలియపరుస్తుంది ఇదే సందర్భం రోమీయుల పరిపాలనలో కూడా ఎలాంటి సందర్భాలు వచ్చినప్పుడు అక్కడ దేవుని యొక్క భక్తులు 9వ అధ్యాయం 10వ వచనం నుంచి 13వ వచనం వరకు కూడా ఈ వాక్యాన్ని వ్రాసినట్టు మనకు కనిపిస్తుంది మలాకి గ్రంథం చూద్దాం మలాకి అంటే యెహోవా దూత యెహోవా యొక్క వర్తమానము దేవుని రాయబారి కనుక యెహోవా యొక్క యెహోవా దూత యెహోవా యొక్క వర్తమానము రాయబారి కనుక యెహోవా వర్తమానాన్ని మోసుకొచ్చాడు యెహోవా దూతగా వచ్చాడు దేవుని రాయబారిగా వచ్చాడు దేవుని రాయబారిగా వచ్చి దేవుడు సెలవిచ్చిన మాటని వారికి వర్ణిస్తూ ఉన్నాడు ఎందుకు యాకోబును ప్రేమించాడు ఎందుకు ఏశావును ద్వేషించాడు అనే సందర్భాల్లో ఆ చూడండి మలాకి గ్రంథం 1వ అధ్యాయము మొదట వచ్చిన దగ్గర నుంచి చదువుకుందాం ఇశ్రాయేలు గురించి మలాకి ద్వారా పలకబడిన యెహోవాకు దేవుడు సెలవిచ్చినది ఏమనగా నేను మీ ఎడల ప్రేమ చూపినాను అయితే మీరు ఏ విషయమందు మా ఎడల ప్రేమ చూపితి వందరు ఏశావు యాకోబును కన్నకాడా అయితే నేను యాకోబును ప్రేమించి తిని ఇదే యెహోవాకు ఆ ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున నక్కల పాలు చేసి తిని మనం నాశనమైతిమి పాడైన మన స్థలములను మరల కట్టుకుందాము రండని ఏదో మీరు అనుకుందురు అయితే సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా వారు కట్టుకున్నను నేను వాటిని క్రింద పడద్రోయను లోకులు వారి దేశము భక్తిహీన ప్రదేశం అనియు వారి యెహోవా నిత్య కోపాగ్నికి పాత్రలని పేరు పెట్టుదురు దేశము భక్తిహీన ప్రదేశము నిత్య కోపాగ్నికి పాత్రలు కనుక వారు దేశము భక్తిహీన దేశం భక్తిహీన అంటే భక్తి లేకుండా కాదు భక్తి ఉంది భక్తిహీన ఎవరంటారంటే భక్తి ఉండి కూడా దాన్ని అనుసరించిన వారిని ఆశ్రయించిన వారిని భక్తిహీనులు అంటారు భక్తి తెలుసు కానీ భక్తి తెలుసు కూడా భక్తిహీనులు అంటే భక్తిని అనుసరించలేని వారిని ఆశ్రయించలేని వారిని భక్తిహీనులు అంటారు ప్రతి ఒక్కరు కూడా బుద్ధి ఉంటుంది కానీ బుద్ధిహీనులు అంటారు బుద్ధిహీనులు అంటే బుద్ధి నువ్వు ప్రదర్శించలేకపోయావు నీ బుద్ధిని ఉపయోగించలేకపోయావు కనుక బుద్ధిహీనులు అంటారు కానీ ఇక్కడ వాక్యంలో కనుక నేను మీ ఎడల ప్రేమ చూపించున్నాను అయితే మీరు ఏ విషయమందు మా ఎడల ప్రేమ చూపితురు అందరూ ఏశావు యాకోబుల కన్నకాడా అయితే నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని ఎందుకు యాకోబును ప్రేమించాను
ఎందుకు యేసావును ద్వేషించానో కారణం ఏమిటి? కనుక యాకోబు అంటే మోసగాడు అని అర్థం. మోసగాడే యాకోబు, మోసగాడు. యేసావు అంటే ఎర్రని వాడు, ఎరుపు రంగు అని. మంచి అందంగా ఉంటాడు యేసావు, యేసావు ఎర్రని వాడు అని. కానీ పెద్దవాడిని, జ్యేష్ఠత్వం కలిగిన పెద్దవాడిని ద్వేషించాడు దేవుడు, చిన్నవాడైన యాకోబుని ప్రేమించాడు. కనుక యేసావును ద్వేషించడమే కాదు, అతను కట్టుకున్న ఆ యొక్క గుడారాలను కూడా పాడు చేశాడు, పడద్రోసేశాడు, పతనం చేసేశాడు. నిత్య కోపాగ్నికి యేసావు విడితమైపోయాడు, యేసావు విడితమైపోయాడు అని మనం యోచన చేయవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుచేతనంటే ఆ యొక్క హెబ్రీయులకు రాసిన పత్ర 1:7 నీతిని ప్రేమించి తిని దుర్నీతిని ద్వేషించింది. కనుక దేవుడు నీ దేవుడిని, కనుక నీతి కలిగిన వాడిని ప్రేమించాడు. నీతిని ప్రేమించి తిని దుర్నీతిని ద్వేషించి తిని, ఇదే వాక్యము. కీర్తనకారుడు కూడా 45వ కీర్తన 7వ శరణలో ఇదే మాట పాట ద్వారా ప్రవచిస్తూ ఉంటాడు. నీతిని దేవుడు ప్రేమించాడు, దుర్నీతిని ద్వేషించాడు. కానీ దేవుడు నీ దేవుడే, నువ్వు పెట్టుకున్న దేవుడే. నీ ద్వారా మరి నీవు నడిచే విధానం కలిగిన అనుభూతిలో దేవుని యొక్క నామాన్ని ధరించిన నీవు, దేవుని చేత సృష్టించబడిన నీవు, దేవుని నీతిని ప్రేమించిన వారిని ప్రేమించాడు, దుర్నీతిని ద్వేషించిన వారిని దుర్నీతిని ప్రేమించిన వారిని ద్వేషించాడు. నేను నీతిని ప్రేమించాను, దుర్నీతిని ద్వేషించాను అంటాడు ఇక్కడ వాకి యాకో. మరి ఎబ్రిలకు రాసిన పత్ర 1:7 అలాగే కీర్తన 45వ కీర్తన 7వ వచనంలో. కానీ ఇప్పుడు సారాంశంలోకి వెళదాం. ఎందుకు యాకోబుని ప్రేమించాడు, ఎందుకు యేసావుని ద్వేషించాడు? కనుక సింపుల్గా కొన్ని విషయాలు మనం సవిస్తరంగా తెలుసుకుందాం. ప్రారంభంలో ఆదికాండ 25వ అధ్యాయంలో ఆక మనం గమనిస్తే రిబకాకి కడుపులేపు వస్తుంది. రిబకాకి ఏమొస్తుంది? కడుపులేపు వస్తుంది. తట్టుకోలేదు, కానీ ఎంతో బాధ భరిస్తూ ఉంటుంది. రిబకా కడుపులేపుతో బాధపడుతూ ఉంటుంది. రిబకా విషయంలో మనం గమనిస్తే ఆదికాండంలో ఆ యొక్క గర్భంలో 2 శిశువులు ఉన్నారు అని 25వ అధ్యాయంలో 22వ వచనంలో రిబకాకి విపరీతమైన కడుపులో నొప్పి ప్రవేశిస్తుంది. ఆ నొప్పిని తట్టుకోలేక దేవుని అడగటానికి వెళతారు రిబకా. ఓకే, వెళ్తారు. దేవుడు చెప్తాడు, ఏమని చెప్తాడంటే ఆ యొక్క 2 శిశువులు మీ దగ్గర ఉన్నారు, గర్భంలో ఉన్నారని కొన్ని విషయాలు రిబకాకి చెప్తాడు. కానీ అక్కడ విషయం ఏమిటంటే యేసావు మొట్టమొదటిగా రావాలని ప్రయత్నం చేశాడు, గర్భంలోనే పెరుగులాడాడు యేసావు యాకోబు. కానీ యేసావు జ్యేష్ఠులు కొట్టాలి ముందుగా. కానీ యాకోబు ఇక్కడ యేసావు కంటే యాకోబే ముందు రావాలి గర్భంలోనే వచ్చి పోరాటం చేశాడు. గర్భంలోనే పోరాటం చేశాడు యాకోబు. ఎంత విచిత్రమైన సంగతి! యాకోబు గర్భంలోనే పోరాటం, తల్లి గర్భంలోనే నేను జ్యేష్ఠుడిగా రావాలి, నేను మొదటివాడిగా రావాలి, ప్రథమ కుమారుడిగా రావాలని గర్భంలోనే యేసావు యాకోబు గర్భంలోనే పెరుగులాడినట్లు కనపడుతుంది. ఇలా అయితే బ్రతకటం ఎందుకని యెహోవాను అడగటానికి వెళ్ళింది. యాకోబు పుట్టుకలోనే పోరాటం చేశాడు, గెలవాలని చూశాడు. కానీ దేవుని ఉద్దేశం యేసావు మొదట పుట్టాలి, యాకోబు తర్వాత పుట్టాలి. కానీ దేవుని ఉద్దేశానికి వ్యతిరేకంగా యాకోబు పోరాటం మొట్టమొదటి ప్రథమగా యాకోబు పోరాటం గర్భంలోనే పోరాడాడు. తను జ్యేష్ఠుడిగా పుట్టాలని, మొదటివాడిగా పుట్టాలని ప్రారంభంలోనే పోరాడినట్లుగా మనకు కనపడుతుంది. కానీ దేవుని ఉద్దేశం అది కాదు గనక యేసావు మొదట వచ్చాడు, యాకోబు 2వ వాడికి వచ్చాడు. అక్కడ యాకోబు ఓడిపోయాడు. గర్భంలో పోరాటం, మొదటి పోరాటంలో యాకోబు ఓడిపోయాడు, ఓటం పాలైపోయాడు, 2వ వాడిగా పుట్టాడు. కనుక యాకోబు జీవితంలో ఎదురైన సమస్య మొదటి సమస్య. కనుక
యాకోబు అనే పేరు సుమారుగా బైబిల్ గ్రంథంలో 446 సార్లు ఎక్కువ తక్కువగా ఉండొచ్చు 446 సార్లు ఉంది 446 సార్లు 46 సార్లు యాకోబు అనే పేరు గురించి 446 సార్లు ఉంది కానీ యాకోబు మొదటి ప్రయత్నంలో ఓడిపోయాడు సరే రెండో ప్రయత్నం చేయాలని చూసుకున్నాడు రెండో ప్రయత్నం ఏంటి రెండో ప్రయత్నం శారీరకంగా పోరాడి ప్రథమ స్థానం సంపాదించుకోవాలి అని రెండో పోరాటంలో కూడా తన దేవుడు సమ ఇచ్చిన సమయం వరకు వేసి చూడకోకుండా ముందే పరుగు తీశాడు కానీ దేవుడి ఉద్దేశం యాకోబు మీద ఉంది కాదంటలేదు యాకోబు దేవుడు ప్రేమించానని మొదటే దేవుని యొక్క గ్రంథాలలో రాయబడి ఉంది దేవుడి గ్రంథాలలో దేవుడు విపులీకరించాడు కనుక దేవుడు చక్కగా ఆయన భక్తుల ద్వారా కూడా చక్కగా తర్వాత కూడా విపులీకరించాడు యాకోబు మీద దేవుని ఉద్దేశం గొప్ప ప్రణాళిక ఉంది కానీ దేవుడిచ్చే సమయం వరకు వేసి చూడకోకుండా ముందే ప్రయత్నం చేశాడు ప్రయత్నం చేసి ఎవరు మోసగించాడు తండ్రి దగ్గర ప్రయాణం చేశాడు ముందు ఇంట్లోనే ప్రయాణం అయింది మోసగించడం మోసం ద్వారా సంపాదించుకోవాలనుకున్నాడు అన్న దగ్గర ప్రారంభించాడు తండ్రి దగ్గర ప్రారంభించాడు దేవుడు ప్రతి మనిషికి ఒక సమయం ఇస్తాడు ప్రతి పెద్ద చిన్న అనుకున్న వారికి ఒక సమయం కష్ట దినాలు సుఖ దినాలు ఉంటాయి పగలు సూర్యుడు ఎలా ఉందో రాత్రి ఎన్ని చంద్రుడు ఎలా చీకటి ఉందో మంచి చెడు ఎలా ఉందో పైన క్రింద అని ఎలా ఉందో ఎక్కువ తక్కువ అని ఎలా ఉందో మంచి చెడు ఎలా ఉందో కనుక దేవుడు కూడా ప్రతి మనిషికి కూడా మంచి దినాలు ఇస్తాడు చెడ్డ దినాలు ఇస్తాడు మంచి దినాలు ఉన్నప్పుడు సంతోషపడకూడదు చెడ్డ దినాలు ఉన్నప్పుడు కృంగిపోకూడదు మంచి దినాలప్పుడు స్తుతించు చెడ్డ దినాలు ఎదురైనా స్తుతించు గణపరచు కనుక ఈరోజు సమృద్ధి ఉందని ఎగిరిపడవద్దు ఈరోజు కొదువు కొరత ఉందని కంగారు పడవద్దు ఆందోళన చెందొద్దు సమృద్ధిగా ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నావో కొదువు కొరతలో ఉన్నప్పుడు కూడా అలాగే ఉండు అసలు ఏమిటో నీ పక్కన ఉన్న వారికి నువ్వు దొరకకుండా కాపాడుకోగలిగిన నైపుణ్యం ఉన్నప్పుడు నువ్వు దేవుని బిడ్డగా ఉంటావు ఉన్నప్పుడు ఉన్నవాడుగా కనిపిస్తారు లేనప్పుడు లేనివాడుగా కనిపిస్తారు కనుక ఉన్నా లేకపోయినా ఉన్నప్పుడు నీ దేవుడు ఉన్నాడు నీకు లేనప్పుడు కూడా దేవుడు నీకు ఉన్నాడు అధైర్యంతో వచ్చిన అవసరం లేదు కనుక సమయం అనేది దేవుడు ప్రతి మనిషికి రెండు సమయాలు ఇస్తాడు మంచి అనే విధానాలు చెడు అనే దినాలు మనకి ఎదురవుతాడు కనుక సమృద్ధి కలిగిన వాడు ఉంటావు సమృద్ధి లేనివాడు కూడా ఉండే దినాలు వస్తాయి కంగారు పడవలసిన అవసరం లేదు ఆ సమయం కొరకు నువ్వు వేసి చూడు ఆ సమయం కొరకు నువ్వు నిరీక్షణ కలిగి ఉండు ఆ సమయం కొరకు ఆ యొక్క కనిపెట్టుకుని ఉండు యాకోబు అలా కనిపెట్టుకోకుండా మొదటి సమయంలో నేను ఓడిపోయాను కనుక రెండవ సమయంలో అయినా నేను గెలవాలనుకుని ఏం చేశాడంటే రెండవ సమయంలో మరలా యొక్క ఆకలితో వచ్చిన అన్నకి నాకు ఆకలేస్తుంది నేను ఆకలితో నా చచ్చిపోతానన్న నా అన్నకి ఆ కూర వేసి చికెన్ గారి కూర వేసి పెడతానికి మొదలు నీ జ్యేష్ఠత్వాన్ని ఇవ్వని అడిగాడు ఏమండి అరణ్యం లేదు ప్రయాసపడ్డాడు ఎక్కడ తిరిగి వచ్చాడు పాప అన్న ఆకలితో వచ్చాడు ఆకలితో వచ్చిపోయితే నా అన్నకి ఆకలి అవుతుంది అన్నం పెట్టాలి ఆకలి అవుతుంది కూర అడిగాడు కదా అని కూర వేసి పెడతాడా నీ జ్యేష్ఠత్వం నాకు ఇయ్యి అంటాడా కానీ అక్కడ కూడా దాని మీద నిఘా పెట్టాడు దేవుని స్తోత్రం గురి పెట్టాడు అక్కడ కూడా కనుక దేవుని యొక్క విషయాల్లో అక్కడ కూడా గురి పెట్టినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది దేవుని యొక్క నామంలో దేవుని స్తుతులు చెల్లిస్తున్నాం అక్కడ కూడా యాకోబు అన్న మీద గురి పెట్టాడు ఏమని గురి పెట్టాడు కనుక దేవుని యొక్క విషయాల్లో గురి పెట్టాడు ఏంటంటే జ్యేష్ఠత్వం మీద గురి పెట్టాడు ఆకలితోన్న అన్నాకలు తీర్చడానికి ఏదో అడిగేయడానికి కోరేయటం కాకుండా నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేస్తే ఏమి ఇచ్చేస్తే జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేస్తే నేను ఈ వంటకం నీకు పెడతానన్నాడు ఇక సచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు ఆకలేస్తుంది కానీ ఎందుకు నాకు ఈ జ్యేష్ఠత్వం వల్ల ఉపయోగం అనుకుని జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేస్తానన్నాడు ఇచ్చేసాడు ఆహారం తిని వెళ్ళిపోయాడు కనుక అక్కడ కూడా మోసం చేత మోసపచ్చి అలాంటిది సంపాదించుకోవాలని చూశాడు
ఏమండి అక్కడ కూడా మోసగించడానికి ప్రయత్నం చేశాడు. ఆకలితో ఉన్న అన్నకి కూర అడిగేళ్ళే కదా అన్నం అడిగేళ్ళు పెడతాడు కదా, ఎవడైనా తమ్ముడైనా అవతమ్ముడైనా నీ జ్యేష్ఠత్వ పక్కు నాకు ఇస్తే నేను పెడతాను అన్నాడు. ఏమండి అది సమంజసమైన విషయమేనా? అంటే యాకోబు తన సమయం వరకు ఏసు చూడకోకుండా పోరాటం చేస్తున్నాడు, మళ్ళా దాన్ని మాత్రం గురిపెట్టాడు. కనుక అది ఎందుకు నాకు ఎందుకులే, నాకు ఆకలి అవుతుంది, చచ్చిపోయే స్థితిలో ఉన్నాను, నాకెందుకని ఇచ్చేస్తా అన్నాడు, తినేసాడు, అయిపోయింది. దాని విలువ యాకోబుకు తెలుసు, దాని విలువ ఏసావుకు తెలియదు. కనుక రెండో పాయింట్లో సమయం రాకముందే ఇలాంటి దానిలో మరి పోరాటం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు ఆత్మానుసారి తప్పిదము లేకపోయినా ఆ ఆధ్యాత్మిక సంగతులను ఆ యొక్క మన్నించి వాటిని వెంటాడినవాడు. తప్పిదము లేకపో తప్పిదాలు ఉన్నాయి యాకోబులో కూడా, కానీ తప్పిదాలు ఉన్నప్పుడు కూడా ఆధ్యాత్మిక సంగతులను గురించి యోచన చేశాడు, దాని వెంటాడాడు. ఆత్మానుసారి ఆత్మానుసారమైన జీవితంలో యాకోబు ఆత్మానుసారమైన జీవితంలో పోరాడాడు. యాకోబు ఆత్మానుసార ఆత్మ సంబంధమైన వాడు, ఆధ్యాత్మిక సంగతులు తెలుసుకునటానికి వెంటాడిన వాడు. మొట్టమొదటిది యాకోబు ఆత్మానుసారి, ఆధ్యాత్మిక సంగతులను తెలుసుకోవడానికి వెంటాడాడు, దాని కొరకు పెరుగులాడాడు, దాన్ని సంపాదించుకోవాలని. మొదటి రంగంలో ఓడిపోయాను, రెండో రంగంలో మోసం చేత జాస్తత్వం సంపాదించుకున్నాడు, చివరికి ఆ తండ్రి తన్నును మోసగించాడు, తమ్ముడు మా తండ్రిని మోసగించాడు. అక్కడి నుంచి హారాను మామూరు పారిపోయాడు. సుమారుగా 500 మైళ్ళ దూరం ఉన్న హారాను పారిపోయాడు యాకోబు. సరే, ఏషావు తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు, యాకోబు మామ దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడ మామ మోసం చేయటం ప్రారంభించాడు యాకోబు. ఇదంతా పెద్ద చరిత్ర. యాకోబు గురించి చాలా అధ్యాయాలు రాయబడింది, ఏషావు గురించి కొన్ని అధ్యాయాలు రాయబడింది, యాకోబు గురించి ఎక్కువ అధ్యాయాలు రాయబడింది, ఏషావుల గురించి కొన్ని అధ్యాయాలు రాయబడింది, కనుక ఇక మోసగించాడు, పారిపోయాడు. అక్కడ తర్వాత లేయ కోసం 7 సంవత్సరాలు కొలువు చేయటం, తర్వాత రాహేలు కోసం మళ్ళా 7 సంవత్సరాలు కొలువు చేయటం, ఈ విధంగా తర్వాత సంతతి ఏర్పడటం, ఇవన్నీ చరిత్ర అక్కడ చాలా సందర్భాలు జరిగినాయి. కనుక యొక్క ఇవన్నీ చెప్పుకోవాలంటే చాలా విషయాలు. కనుక యాకోబు ఆత్మానుసారి, ఏసావు శరీరానుసారి, యాకోబు శరీర సంబంధమైన వాడు. కనుక యాకోబుకి ఏసావుకి మనము విధానాలు గమనిస్తే దేవుని యొక్క పరముగా హోషే గ్రంథంలో ఒక విషయం రాయబడింది. హోషే గ్రంథంలో 12వ అధ్యాయం హోషే గ్రంథంలో ఏమని రాయబడిందో చూడండి. హోషే గ్రంథం 12వ అధ్యాయంలో 3వ వచనం దగ్గర నుంచి యాకోబు గురించి హోషే ప్రవక్త రాశాడు. హోషే ప్రవక్త యాకోబు గురించి రాశాడు. ఏమని రాశాడు యాకోబు గురించి? కనుక యాకోబు గురించి హోషే ప్రవక్త రాశాడు. 12వ అధ్యాయం 3వ వచనం చదవండి, ఏముందో 3వ వచనం దగ్గర నుంచి. కాబట్టి ఉదయమున మేఘములను చదవండి. కళ్ళంలో నుండి గాలి ఎగురుకొట్టు. హోషే గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. హోషే గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. తల్లి గర్భమునందు అతను కన్నీరు విడిచి అతను బతిమాలెను. బేతేలులో ఆయన అతను ప్రత్యక్షమాయను. అక్కడ ఆయన మనతో మాట్లాడాను అని తన తల్లి గర్భం మంది యాకోబు తన సహోదరుని మడిమని పట్టుకున్నాడు. అతడు దూత మగసిరి గలవాడే దేవునితో పోరాడాడు. అతడు దూతతో పోరాడి జయముందే కన్నీడు విడిచి దేవుని బ్రతిమలాడుకున్నాడు, దేవుడు ప్రత్యక్షమయ్యాడు తిరిగి వచ్చే సమయం. కనుక యాకోబు ఆత్మానుసారే, మోసగాడే, కానీ కన్నీరు విడిచి దేవుని బ్రతిమలాడాడు.
ప్రత్యుత్తపడ్డాడు, కన్నీరు కార్చాడు, తన పాప నిమిత్తం ప్రత్యుత్తపడ్డాడు, తన చేసిన పనుల గురించి ప్రత్యుత్తపడ్డాడు, తన చేసిన విధానాల గురించి ప్రత్యుత్తపడ్డాడు, తన చేసిన విధానాల్లో కనుక ప్రత్యుత్తపడ్డాడు కనుక అతని గురించి మలాకి మరి క్రీస్తు పూర్వం 400 క్రీస్తు పూర్వం మరి 5వ శతాబ్దంలో పాలస్తీనలో ఈయన గురించి రాశాడు. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో పాలస్తీనలో రాశాడు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం మనం గ్రహించాలి. క్రీస్తు పూర్వం మరి 450 క్రితమే యాకోబుల గురించి రాశాడు. దేవుని యొక్క పరమ ఆశ్చర్యకరమైన విధంగా రాశాడు. క్రీస్తు పూర్వం 450 క్రితమే యాకోబు గురించి, ఈ యొక్క యాకోబు గురించి ఈ గ్రంథంలో చక్క మలాకి గ్రంథంలో ఈ మలాకి గ్రంథం యాకోబు గురించి ఏషావుని గురించి రాశాడు. క్రీస్తు పుట్టకముందే ఈయన సత్యాన్ని రాశాడు, ఈయన అనుభవాన్ని రాశాడు. యాకోబులో ఉన్న విధానం ఏమిటంటే ప్రత్యుత్తపడ్డాడు, వ్యాధన చెందాడు, కుమిలిపోయాడు, ఏడ్చాడు, కనుక దేవుని యొక్క విషయాల్లో మా ఆ విధానం ముందుకు సాగాడు. యాకోబు యొక్క ఆత్మానుసారిగా జీవించాడు, ఏషావు శరీరానుసారిగా జీవించాడు. కనుక అంతేకాకుండా ఎందుకు ఏషావును ద్వేషించాడు, యాకోబు పాపం విషయం ప్రత్యుత్తపడ్డాడు కనుక యాకోబుని ప్రేమించాడు అని మనం నేర్చుకున్నాం. మరి ఏషావుని ఎందుకు ద్వేషం గురించి హెబ్రీయుల రాసిన పత్రికలో ఆ కొత్త నిబంధన గ్రంథంలో ఆ యొక్క వ్రాయబడింది. హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయంలో కొత్త నిబంధన గ్రంథంలో ఈ విషయం రాయబడింది. యాకోబు ఆ యొక్క ఏషా విషయంలో హెబ్రీయుల రాసిన పత్రికల 12వ అధ్యాయంలో ఈ వాక్యం రాయబడింది. ఏమని రచన రాయబడింది అంటే ఒక పూట కూటి కొరకు. 12వ అధ్యాయము 16వ వచనంలో ఏషావు గురించి రాయబడింది. హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనంలో ఏషావు గురించి రాయబడింది. హోషేయము యాకోబుల గురించి రాశాడు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మి వేసిన ఏషా వంటి భ్రష్టుడు కాని వ్యభిచారి కాని ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకొని ఏషావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీరు విడుచుచు ఆ కన్నీరు విడుచుచు దాని కోసము శ్రద్ధతో వెతికినను మారుమనసు పొందని అవకాశము దొరకక విసర్జించబడిందని మీరు ఎరుగుదురు. ఏషావైతే పూట కూటి కొరకు జ్యేష్ఠత్వం విలువ తెలియక అమ్మేసేసేసాడు, శరీరానుసారి గారికి అమ్మేసేసాడు, ఊరు వెలపలో ఉన్నాడు, భ్రష్టుడిగా ఉన్నాడు, వ్యభిచారిగా ఉన్నాడు, తల్లిదండ్రుల అనుసరణలో లేడు, తల్లిదండ్రుల మార్గంలో లేడు, తల్లిదండ్రులు వినేవాడుగా లేడు. అలాంటి ఏషావు తర్వాత ఆశీర్వాదం పొందకోరి కన్నీరు విడిచి బ్రతికిలాడాడు కానీ శ్రద్ధతో వెతికాడు కానీ అతను దొరకలేదు. జ్యేష్ఠత్వం కొరకు ఏడ్చాడు కానీ తన పాపం కొరకు ప్రత్యుత్తపడలేదు. జ్యేష్ఠత్వం కావాలని దాని విలువ తెలిసినప్పుడు వ్యాధన చెందాడు కానీ అయ్యో నేను పాపిని, పాపాంధకారంలో ఉన్నాను, పాపాంధకారమైన జీవితం జీవించాను, తల్లిదండ్రుల అనుసరణలో లేకుండా జీవించాను, ఎంత భయంకరమైన దుర్మార్గుడి భ్రష్టుని వ్యభిచారికులని తన నోటి ఒకటే రాలేదైతే ఏమనుకున్నాడంటే ఏసవ ఆ తర్వాత ఆశీర్వాదం పొందకోరి కన్నీరు విడుచు దానికోసము శ్రద్ధతో వెతికాడు. పోగొట్టుకునే జ్యేష్ఠత్వం కోసం శ్రద్ధతో వెతికాడు కానీ పోతే పోయింది జ్యేష్ఠత్వం పోగొట్టుకున్నాను, దేవుడు నాకు ఉంటే చాలని తన పాప జీవితం గురించి, తన అగాధం గురించి, తన స్థితిని గురించి, తను ఏ విధంగా లోబడలేదో, ఏ విధంగా భయపడలేదో అలాంటి సన్నివేశంలో అతడు కనుగొనలేకపోయాడు. అతని కనులు పూడిపోయి అతని పరిస్థితి తారుమారైపోయిన తర్వాత చరిత్ర మనం గమనిస్తే, చరిత్రలోకి వెళితే జరిగే విషయం ఏమిటంటే ఏషావుని ఎందుకు ద్వేషించాడంటే యాకోబు సంతతి ఐగుప్తు దేశంలో మరి పెరిగిపోయింది, 70 మందల్లా ఆ యొక్క పెరిగిపోయి ఆ యొక్క లక్షల్లోకి వెళ్ళిపోయారు. ఐగుప్తు దేశం నుంచి మోషే నాయకత్వంలో వస్తున్నారు. ఏషావు సంతతి ఏదో వీరు అన్నారు. వీరు ఆ యొక్క వీరు నివాసాన్ని కల్పించుకున్నారు,
వీరెక్కడ కల్పించుకున్నారు నివాసాన్ని ఏక దేవుని యొక్క ఆశ్చర్యకరమైన విధానాల్లో వీరు యొక్క ఆ పాలిస్తున్న దేశ ఆ యొక్క ఎర్ర సముద్రం సరిహద్దు వరకు కూడా వీరు ఆ రాజ్యాన్ని ఆక్రమించుకుని పరిపాలించడం ప్రారంభించారు ఏక ఎర్ర సముద్రం ఆ యొక్క స్థలం వరకు కూడా వీరు ఆ యొక్క పరిపాలించడం ప్రారంభించారు ఆ యొక్క మృత సముద్రము నుండి ఎర్ర సముద్రం వరకు కూడా వీరు అరణ్య ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు మొట్టమొదటి అటవీకుల పరిపాలన క్రింద ఉన్నారు తర్వాత రెహబాం సొలోమోను కుమారుడు రెహబాం కాలంలో వీరు రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు రెహబాం మీద యుద్ధం చేసి రాజ్యాన్ని స్వతంత్రించుకొని ఒక రాజుగా ఏర్పాటు చేసుకున్నారు ఎదోమీలు కనుక ఎదోమీలు ఒక రాజుగా ఆ పరిపాలన చేయటం ప్రారంభించారు వీరు మృత సముద్రం దగ్గర నుంచి ఎర్ర సముద్రం అద్దు వరకు కూడా వీరు రాజ్యాలను రాజ్యాలను ఏర్పాటు చేసుకుని పరిపాలించడం ప్రారంభించారు కనుక వీరు పరిపాలన విధానంలో బోస్త్రా తేమాను శల పెట్ర అనే ప్రాంతాలు ఆక్రమించుకొని వీరు పరిపాలన అరణ్య ప్రాంతాల్లో పరిపాలన చేయటం ప్రారంభించారు వీరి వృత్తి ఏమిటంటే ఈ ఎదోమిల వృత్తి ఏమిటంటే బతికోడి దొంగలుగా తయారయ్యారు దారిలో ప్రయాణం చేస్తున్నాం దోసుకోవటం చంపటం ఆస్తులు సంపాదించుకోవటం నేర్చుకున్నారు వీళ్ళు 700 అడుగులు ఆ ఎత్తున కొండ మీద వీరు కొండలు తొలిసి 1000 దేవాలయాలుగా మార్చుకుని దాంట్లో నివాసం చేయటం ప్రారంభించారు 1000 దేవాలయాలను తొలుసుకుని కొండల్లో అక్కడ నివాసం ఉంటూ కొండల మీద 700 అడుగులు ఎత్తుల కొండల మీద ఆ గుడారాలు తొలుసుకుని కొండల్లో గుహల్లో అక్కడ నివాసం చేయటం ప్రారంభించారు కానీ నివాసం చేస్తూ దోసుకుని ఆ మేమే గొప్ప అనుకుని పరిపాలన చేయటం ప్రారంభించారు కానీ వీళ్ళు రాజధాని శల అనే ప్రాంతాన్ని రాజధానికి పెట్టుకుని పెట్రా మరి అలాగూ బస్రా తేమాను ఆ ప్రాంతాలు పరిపాలన చేస్తూ హాయిగా జీవిస్తూ ఉన్నారు మమ్మల్ని ఎవరు పట్టలేరు మమ్మల్ని ఏం చేయలేరు ఎవరు కొండ ఎక్కలేరు అని అక్కడ పరిపాలన చేసుకుని కొనసాగించడం ప్రారంభించారు ఇప్పుడు కూడా పెట్రా చాలా పర్యాటకుల అనేక మంది వెళ్ళే ఎర్ర ప్రాంతం ఆ ప్రాంతాన్ని చక్కగా సుందరమైన ప్రాంతం పర్యాటకులు ఇప్పుడు కూడా సందర్శిస్తూనే ఉన్న సంగతి అది వేరే సంగతి సరే విషయం పరిపాలన చేయటం ప్రారంభించారు మోషే నాయకత్వంలో వీళ్ళు వస్తున్న సమయంలో వీళ్ళు దారులు మూసేశారు వీళ్ళెవరు ఏదో వీళ్ళు ఎవరు యోధులు ఇస్రాయేల్ యూదులు ఎవరు యూదులు యాకోబు సంతతి ఇస్రాయేల్ యాకోబు సంతతి ఏదో వీళ్ళు ఏషావు సంతతి అన్నదమ్ములు బిడ్డలు ఏదో తమ్ముడు సంతతి యాకోబు సంతతి వారు నడిచొస్తున్నారు వారు ప్రయాణం చేస్తున్నారు దారిలో కూడా పోనిద్దామని ఆశ్రయించడం ఆదరణ ఇవ్వటం ఏదో దప్పికి తెచ్చడం ఆహారం పెట్టడం చేశారా చేయలా కానీ పైగా దారులు మూసేసిన దారులు నడవకుండా అడ్డగించేసేసారు కానీ ఇస్రాయేల్కి ప్రథమ శత్రులుగా తయారైపోయారు శత్రులుగా శత్రులు అయిపోయారు ఏదో మా యొక్క సంతతి వీళ్ళంతా మా యొక్క బాబాయ్ సంతతి యాకోబు సంతతి అన్నదమ్ములు బిడ్డలు మేమందరం ఏదో వారు ఇప్పుడు వారికి 70 సంవత్సరాలు 300-430 సంవత్సరాలు ఆ ఐగుప్తు దేశంలో ఉన్నారు 400 సంవత్సరాలు ఎట్టి సాగరి చేశారు ఏదో వస్తున్నారులే పాపం ఆశ్రయిద్దాం ఆదరణ ఇద్దాం ఆహారం పెడదాం అనుకున్నారా అనుకోలేదు ఆ రోజున ఆహారం కొరకు మా తండ్రి ఏసే ఒక జ్యేష్ఠత్వాన్ని లాగేశాడు యాకోబు అని దృష్టిలో పెట్టుకున్నారు చరిత్రని కనుక ఇప్పుడు యాకోబు సంతతి వస్తుంటే అడ్డు పెట్టేశారు దారులు అడ్డం పెట్టేసేసారు అడ్డుపెట్టి దారులు వెళ్ళనివ్వలేదు ఒక విషయం రెండో విషయం అహాజరాజు పరిపాలన చేస్తున్నాడు యూదా దేశం మీద ఆ సమయంలో చిత్తూరు రాజులు వచ్చి అహాజు మీద యుద్ధం చేస్తూ వీళ్ళు పతనం చేయటం ప్రారంభించారు అప్పుడు ఎదోమీలు గంతులేశారు సంతోషించేశారు యాకోబు వంశం నిర్మూలమైపోతుందని ఆనందపడ్డారు కానీ వారి సహకారాలకు నిలబడలేకపోయారు దారే మూసివేశారు ఆపదలో ఉన్నప్పుడు గంతులేస్తున్నారు ఎదోమీలు కనుక ఎదోమీలు గంతులేస్తున్నారు శత్రులు వచ్చి యాకోబు వంశస్థుల యూదుల మీద పడి ఆజు కాలంలో
राज्य चित्रवर्तन अगर विषय अगर सहको मूडो विषय सिद्धिया का परिपालन काल दंडेत्तोच्चा बबुलोन राजु नेबुकद्नेजर मूडो दंडयात्र मोदटि दंडयात्र रेंडो दंडयात्र मूडव दंडयात्र यहोयाकीम कालम यहोराजैन यहोयाकीम कालंलो मोदटि दंडयात्र चेसाडु नेबुकद्नेजर मंदिरा तगलबेट्टेशाडु कनुक आ बलवंतुलु तीसुकोनि पोयाडु बलवंतु दानियेल्नि शद्रकु मेशकु अभिद्रगोल्नि बबुलोन देश चेरग तीसुकुपोयाडु मरल बबुल देश नेबुकद्नेजर रेडो दंडयात्र यहो याकीन कलम यहो याकीन कलम यहो याकीन कुमार यहो याकीन कलम रेडो दंडयात्र मरल बंगारा वैंडा आटे हेल्कि मोदी इलांट गोप गोप पंडित ने तस्कोया पद वेल मंद यूदा मूडो दंडयात्र सिद्धिया कलम देवन तगलपेटा దొరికిన వాళ్ళ సంపేశాడు బబులోను రాజు బబులోను రాజుతో ఏకమయ్యి ఏదో వీడు ఏకమయ్యి బబులోను దేశపు రాజు నెబుకద్నెజర్ చేయి కలిపి ఇశ్రాయేలు మీద యుద్ధం ప్రకటించాడు ఏదోము యూదుల్ని హంతమందించాడు సమరించాడు దోసుకున్నాడు అంతే కాకుండా మోగలతను ఆ యుద్ధం రక్తమడుగైపోయింది దేవునాలను తగలబెట్టేసిచాడు पटना तगलपेटा भयंकर चिंत्रवध बबुल देश तो कल यदोमी यूदल मीद विषप कैसी पतन चार प्राण रक्षा पारपोत आ यूदल यदोमी पट्टी नरकेशार दयादाक्षा अंतका समा बबुल देश निपति अपग्चार యూద దేశమున్న సమస్తాన్ని దోసుకున్నారు ఏదో మీరు తమ గుడారాలను దోసుకున్నారు నెబుకద్నెజర్తో చేయగలిగిన ఏదో మీరు ఇశ్రాయేలుకి తీరం ద్రోహం చేశారు యూద దేశపు రాజైన రాజుల కాలంలో జరుగుతున్న అన్యాయాలను చూసి గొంతులు వేశారు ఏదో మీరు ప్రేమించారా ఏమన్నా కొంచెం ప్రేమించారా నా సంతతి మీ అన్నదమ్ములు పెట్టలేమని ఏమని యోచన చేశారా ఏదో మీరు యేసవ సంతతి వారు సంతత వారు ఆలోచించలేదు మోషే నాయకత్వం వస్తున్నప్పుడు దారులు మూసేశారు వారు అవసరతన గ్రహించలేకపోయారు ఆజ కాలంలో చతుర్రాజు యుద్ధం చేస్తూ పతనం చేస్తున్నప్పుడు సంతోషించారు చూసి అవసరం తీళ్ళు కొడేది యోధా జనం ఆస్తులు దోసుకున్నారు నెబుకద్నెజర్ రాజు యుద్ధానికి వచ్చే సమయంలో వారితో చేయగలిపి ఇశ్రాయేల్ పతనం చేయాలని చూశారు ఇశ్రాయేల్ నిర్మూలన చేయాలని లేపన చేయాలని చూశారు ఇశ్రాయేల్ కొన్న యూదులు ఇశ్రాయేల్ కొన్న సమస్తాన్ని దోసుకున్నారు వీళ్ళు ఏదో మీరు అంతే కాకుండా పారిపోనను కూడా దయా దక్షిణ కొన్న నరికేసేశారు భయంకరమైన చిత్రవద చేశారు ఎవరు చూడలేదు అనుకున్నారు కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు ఈశాన్ని దేవుడు పరిశీలన చేస్తున్నాడు దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు కనుక దేవుడు ఇయన్నీ గమనిస్తూనే ఉన్నాడు ఎందుకు యాకోబుని ప్రేమించాడు ఎందుకు యేషావును ద్వేషించాడు దేవుడు అనే దానికి ఇన్ని విషయాలు యాకోబుకి సంతానానికి వ్యతిరేకంగా యేషావ సంతతి మూర్ఖమైన పనులు చేశారు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడిని నీ మీద ప్రేమ కలగాలంటే దేవుడిని ప్రేమించాలంటే దేవునికి ఇష్టమైన పనులు చేయడానికి కొనసాగాలి ద్వేషమనే సాతాను ఆయుధాన్ని నీవు తొలగించేసి కనుక ఒక ఇంత చేసి బబులోను దేశపు నాయకత్వములు బబులోతో చేయగలిపి మరి ఏదో మీరు మరి యూదులను సంహరించారే 5 సంవత్సరాల తర్వాత మరలా నెబుకద్నెజరు ఏదో మీరు 10 ఏళ్ళు కూడా సంహరించి మారేశారు ఏదో మీరు చిత్రవద చేసేశాడు నెబుకద్నెజరు ఏమన్నా ఏదో మీరుని వదిలిపెట్టాడా నెబుకద్నెజరు వదిలిపెట్టలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా అన్నదమ్ముల్లోనే ఇలాంటి ద్వేషభావాలు ప్రవేశించి అన్నదమ్ముల కుటుంబాల్లోనే ఇలాంటి వక్రమైన విధానాలు కనిపించింది అన్నదమ్ముల కుటుంబాలోనే ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్ని యోచన మనం గమనిస్తున్నాం అందుకని ఇన్ని పనులు చేసిన యేసావుని నువ్వు ఆలోచించు దేవుడు ద్వేషించడా దేవుడు తప్పనిసరిగా ద్వేషిస్తాడు ద్వేషం అనేది ద్వేషం దేవుడు ద్వేషించాడు నువ్వు ఎత్తైన కొండ మీద కట్టుకున్నాను అనుకున్నావు దేవుడు కింద పడదోసేస్తాను అన్నాడు దేవుడు అందుకని ప్రేమను కనపరచలేకపోయావు
మోరియ కొండ మీద అంటే సొలొమోన్ రాజు మందిరాన్ని కట్టక ముందు ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఏం జరిగిందంటే సొలొమోన్ రాజు మోరియ కొండ మీద దేవుని మందిరాన్ని కట్టక మునుపు ఒక విచిత్రమైన కుటుంబాన్ని గురించి చరిత్రకారులు రాశారు. ఏమి రాశారంటే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఇద్దరు అన్నదమ్ములకు వివాహమైంది. వివాహమైన తర్వాత అన్నకి ఇద్దరు కుమారులు పుట్టారు. తమ్ముడికి బిడ్డలు పిల్లలు కలగలేదు. కనుక తమ్ముడు ఆలోచించాడు, నాకు పిల్లలు లేరు, సమస్త ఉంది, మేమిద్దరమే కదా, ఎంత ఏం చేసుకోం, కనుక ఎవరికైనా ఉపయోగపడే విధానం ఉంటే మంచిదని నా అన్న కష్టపడుతున్నాడు, పిల్లలను చదివిస్తున్నాడు, పిల్లల కోసం ప్రయాసపడుతున్నాడు, రాత్రనక పగలనక ప్రయాసపడుతున్నాడు, కనుక నా అన్న నన్ను ఎంతో ప్రేమించాడు, అభ్యర్థికి చూశాడు, నన్ను ఆదరించి ఇంత ప్రయోజకుడు చేశాడు, నాకు వివాహం చేసి నన్ను నిలబెట్టాడు, నా అన్న చేసిన ఉపకారాన్ని నేను మర్చిపోకూడదు అని అనుకుని అర్ధరాత్రి సమయంలో తన గాదిలో ఉన్న ధాన్యాన్ని ఒక మూట పెద్ద మూట కట్టుకుని అర్ధరాత్రి సమయంలో తీసి అన్నగాదులు పోసేసి కాలం గెలిపోయాడు. మళ్ళా రెండో రోజు కూడా తమ్ముడు గాదులు ఒక మూట తీసుకుని అన్నగాదులో పోసి మరల వెళ్ళిపోయాడు. తమ్ముడు అన్న కూడా ఆలోచన పడ్డాడు రాత్రి సమయంలో, ఏమిటంటే అయ్యో నాకు కుమారులు ఉన్నారు, నేను వృద్ధుడి అయిపోతా, నా కుమారులను పోషిస్తారు ఆదరిస్తారు, నా కుమారుడు పిల్లలు లేరు, నా పరిస్థితి నా కుమారుడు నా అన్న తమ్ముడు పరిస్థితి ఏంటి, పిల్లలు లేరు, కనుక ఈ ధాన్యాన్ని ఒక మూట వాడి దానిలో దాస్తే వాడి జీవితకాలం సుఖపడతానికి ఉపయోగపడతానని ఈ అన్నయ్య చేసేటంటే అర్ధరాత్రిలో తన గాదులోంచి ఒక మూట తీసుకుని అర్ధరాత్రి తీసుకెళ్ళి తమ్ముడు గాదులు పోషించాడు. ఉదయాన్నే చూస్తే తరిగిపోయిన ధాన్యం పెరిగినట్టు కనిపించింది తమ్ముడికి. ఏమిటా అనుకున్నాడు, ఏమిటా నేను తీశాను కదా తరిగినట్టుంది తెల్లపాటు పెరిగింది అనుకున్నాడు పోషించి. మళ్ళీ రాత్రి సమయంలో అన్న తమ్ముడు పోషేస్తున్నాడు కదా అన్న ఆలోచించాడు, ఏంటబ్బా విచిత్రంగా ఉంది, నా తమ్ముడు గాదిలో రాత్రి ధాన్యం పోషించాను, మరి ఇక్కడి వరకు ఉంది, పెరిగింది ఏంటి, కారణం ఏంటి, గాదిలో ధాన్యం పెరిగింది ఏంటి అని అన్నకు ఆలోచన కలిగింది. ఇలాగ తమ్ముడికి ఆలోచన వచ్చింది, అన్నకు ఆలోచన వచ్చింది, ఇది ఎవరో చేస్తున్నారు, నా గాదిలో ధాన్యం పోస్తున్నారని అర్థమైపోయింది. అర్థమైపోయి ఏదన్నా కనిపెట్టాలని